నిషా కొఠారి మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు తెలుగులో సినిమాలు చేసినవి తక్కువే కానీ ఈ హీరోయిన్ మాత్రం ఫేమస్ అయింది రామ్ గోపాల్ వర్మ చిత్రాలతోనే జేమ్స్ సర్కార్ శివా వంటి చిత్రాల్లో తన అందాలతో కుర్రాలకు పోగొట్టింది బాలకృష్ణతో ఈ హీరోయిన్ చేసిన ఒకే ఒక్క చిత్రం ఒక్క మొగాడు ఈ సినిమా భారీ అంచనాల నడుమను విడుదలయ్యి డిజాస్టర్ గా నిలిచింది కానీ ఈ మూవీలో నిషా కోటారి మాత్రం ఎక్స్పోజింగ్ సీన్స్ తో సెగలు పుట్టించింది ఇక ఈ భామ పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే నిషా కోటారి పశ్చిమ బెంగాల్లో జన్మించింది ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిజికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది కాలేజ్ తర్వాత నిషా కోటారి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది తమిళ స్టార్ హీరో మాధవన్ తో కలిసి ఏజే అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ సరసన రాత్ ది షోమెన్ తో సాండిల్వుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇక నెక్స్ట్ దండుపాల్యం ఓ పాత్రలో మెరిసింది సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గడంతో రెండు వేల పదహారులో భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో తన ఫ్యామిలీతో సెటిల్ అయిందని తెలుస్తుంది ప్రస్తుతం నిషా కోటారీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి